हाय फ्रेंड्स, वेलकम टू सन स्टडी. ఈ రోజు మనం బోట్ అండ్ స్ట్రీమ్ పార్ట్ 3 లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ఒక పడవ ఎగువకు 25 కిలోమీటర్లు మరియు దిగువకు 39 కిలోమీటర్లు ప్రయాణించడానికి 8 గంటలు పడుతుంది. ఎగువకు 30 కిలోమీటర్లు మరియు దిగువకు 52 కిలోమీటర్లు ప్రయాణించడానికి 10 గంటలు పడుతుంది. అప్పుడు నిలకడ నీటిలో పడవ వేగాన్ని కనుగొనండి అన్నాడు. మనకి నిలకడ నీటిలో పడవ వేగం అనేది V1 అనుకుందాం. స్టిల్ వాటర్లో స్ట్రీమ్ని కరెంట్ని V2 అనుకుందాం. మరి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 8 గంటల్లో ఎంత ప్రయాణం చేస్తున్నాడు, ఎగువకి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఎగువ అంటే 25 కిలోమీటర్లు బై అప్ స్ట్రీమ్ ప్లస్ 39 కిలోమీటర్లు అనేది డౌన్ స్ట్రీమ్లో ప్రయాణిస్తున్నాడు, V1 ప్లస్ V2. ఓకే, అదేవిధంగా 10 అవర్స్లో ఏమన్నాడు, ఎగువకి 10 గంటల్లో ఎగువకి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు, V1 మైనస్ V2. దిగువకి 52 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు, V1 ప్లస్ V2. ఓకే, ఇక్కడ మనం V1 ప్లస్ V2 ఎక్స్ అనుకుందాం, V1 మైనస్ V2 వై అనుకుందాం. ఏమొస్తుంది, 8 = 25/y ప్లస్ 39/x. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది, 10 = 30/y ప్లస్ 52/x. మనకి 8 = xy ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, 25x ప్లస్ 39y. అదేవిధంగా ఇక్కడ xyని ఎల్సిఎం తీసుకుంటే 30x ప్లస్ 52y వస్తుంది. ఇక్కడ 8xy = 25x ప్లస్ 39y. అదేవిధంగా 10xy = 30x ప్లస్ 52y అవుతుంది. మనకి ఈ ఎక్స్వైని ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 10, 8 యొక్క ఎల్సిఎంకి ఈక్వల్ చేసుకోవాలి. 10, 8 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 40. అంటే 40కి ఈక్వల్ చేసుకోవాలంటే ఇది ఇంటూ 5తో గుణించాలి. ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఇంటూ 4తో గుణించాలి. ఇస్తే ఏమొస్తుంది, 40xy = 125 x ప్లస్ 39 x 5 195 y. మరి 40xy ఇక్కడ ఏమొస్తుంది, 120x ప్లస్ 208y. 40xy ఈక్వల్. కనుక ఈ ఈక్వేషన్ కూడా ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. మరి ఈక్వల్ చేసుకుంటే 125x ప్లస్ 195y ఇస్ ఈక్వల్ టు 120x ప్లస్ 208y. 125x మైనస్, 120 వస్తే మైనస్ అవుతుంది, 120x మరి 208y, 195y ఇటు వస్తే మైనస్ అవుతుంది, 195y. ఇప్పుడు ఏం మిగులుతుంది, 5x మిగులుతుంది, 13y. మరి x/y = 13/5. x 13 y 5 అనుకుంటే x ఏమనుకున్నాం మనం, V1 ప్లస్ V2, V2 13, V1 మైనస్ V2 5. ఏమవుతుంది, V2 కట్ అయితే 2V1 = 18. మరి V1 ఏమొస్తుంది, 2 9 9 కిలోమీటర్ పర్ అవర్. మనకేం అడిగాడు, నిలకడ నీటిలో పడవ వేగం అడిగాడు. అదేమనుకున్నాం, V1. V1 ఎంత వచ్చింది మనకి, 9 కిలోమీటర్ పర్ అవర్. ఒక పడవ నిచ్చెల నీటిలో 6 కిలోమీటర్లు వెళ్తుంది. ప్రవాహం యొక్క దిశతో పోలిస్తే ప్రవాహ వేగములకు వ్యతిరేకంగా ఒకే దూరం వెళ్ళడానికి 3 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. అయితే ప్రవాహ వేగం కనుగొనండి అన్నాడు, కిలోమీటర్ పర్ గంటలలో. అయితే మనకేమి ఇచ్చాడు, V1 ఇచ్చాడు, నిలకడ నీటిలో పడవ వేగం అనేది 6 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. మనకు V2 అనేది కనుగొనమన్నాడు. ఓకే, నీటి యొక్క ప్రవాహం యొక్క దిశ అన్నాడు. ప్రవాహం యొక్క దిశ ఏమవుతుంది, ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా ఉంటే ఏమర్థం, ఇది డౌన్ స్ట్రీమ్. మనకి రివర్స్లో ఉంటే ఇది అప్ స్ట్రీమ్. ఈ దూరం అనేది, ప్రయాణించిన దూరం అనేది x అనుకుంటే, ఓకే, మనకేమన్నాడు, ప్రవాహం యొక్క దిశతో పోలిస్తే, అంటే ప్రవాహం యొక్క దిశ ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్. ప్రవాహ వేగంకు వ్యతిరేకం, అంటే వ్యతిరేకం ఏమవుతుంది, అప్ స్ట్రీమ్. ఒకే దూరం వెళ్ళడానికి, ఒకే డిస్టెన్స్, ఒకే దూరం వెళ్ళడానికి 3 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది అన్నాడు. అంటే అప్ స్ట్రీమ్లో పట్టిన సమయం అనేది దిగువ, డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్లో పట్టిన సమయానికి 3 రెట్లు అన్నాడు, 3 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది అన్నాడు. అంటే ఏంటి అర్థం, అప్ స్ట్రీమ్లో పట్టిన సమయం అనేది డౌన్ స్ట్రీమ్లో పట్టిన సమయానికి 3 రెట్లు. ఓకే, అయితే అప్ స్ట్రీమ్లో పట్టిన సమయం ఏమవుతుంది, డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే
x by upstream lo upstream upstream ante em ostundi v1 minus v2 the downstream lo x dooranni a speed tho velthadu v1 plus v2 okay downstream aithe x by v1 ante ichadu manaki 6 ichadu the 6 by v2 is equal to 3 into x by 6 plus v2 x ki cut chesthe em ostundi 6 plus v2 by 6 minus v2 is equal to 3 by 1 कंपोनेंट एंड डिविडेंड रूल का प्रकार मन के a प्लस बी बै ए माइनस बी अच्छे सिक्स बै वी टू इज ईक्वल टू थ्री प्लस वन बै थ्री माइनस वन एम वस्तु फोर बै टू 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 जा टू थ्री जा मन की वी टू एम वस्तु थ्री किलोमीटर पर अवर मन के प्रवाह वेगम वी टू अड़का वी टू एम वी थ्री किलोमीटर पर अवर मन के मोटर पड़व या वेगम नीट प्रवाह निष्पत्ति 36:5 पड़व 5 गंटल 10 निमशा प्रवाह तो पटूदी इधे एंत समय में तिग वस्तु अना मन के V1 is to V2 इच्छा एंत 36:5 अंत निलकड़ नीट पड़वेग स्टील वाटर पड़व वेगमने V1 इच्छा स्ट्रीम अने V2 इच्छा नीट प्रवाह वेगमने 36:5 इच्छा अच्छे प्रवाह तो पना प्रवाह तो पटे वो डोन स्ट्रीम इच्छा डोन स्ट्रीम वेलाना पट्ट टाइम अने समय ईद गंटल पद निम्चा पद निमशाल मन कन्वर्टे फाइव अं टेन बै सिक्सटी अवर्स जीरो जीरो कटे मन के फाइव अं वन बै सिक्स अवर्स वस्तु दिन कटे सिक्स फाइव जा थर्टी थर्टी प्लस वन थर्टी वन बै सिक्स अवर्स अवतुदे डोन स्ट्रीम पटने समय थर्टी वन बै सिक्स अवर्स अच्छा मन डिस्टेंस एंत डिस्टेंस इज ईक्वल टू डिस्टेंस इज इक्वल टू डाउन स्ट्रीम डाउन स्ट्रीम इंटू टाइम डाउन स्ट्रीम एम वस्तु डाउन स्ट्रीम अंटे वी वन प्लस वी टू डाउन स्ट्रीम अंटे टू प्लस स्ट्रीम वी वन प्लस वी टू इंटू टाइम वी वन प्लस वी टू एम वस्तु वी वन थर्टी सिक्स वी टू फाइव अटे थर्टी सिक्स प्लस फाइव इंटू टाइम थर्टी वन बै सिक्स एम वस्तु किलोमीटर्स अटे फारटी वन इंटू थर्टी वन बै सिक्स किलोमीटर्स मर एम अड़का अदे डिस्टेंस समय में तिरी वस्तु अंत अपस्ट्रीम टाइम पड़ता अपस्ट्रीम टाइम इज ईक्वल टू मन के डिस्टेंस बै टाइम अंटे स्पीड अंटे अपस्ट्रीम डिस्टेंस डिस्टेंस मन की 41 इंटू 31 बै 6 बै अपस्ट्रीम एम v1 माइनस v2 36 माइनस 5 एम 41 इंटू 31 बै 6 बै 31 31 की 31 की कटते मन के 41 बै 6 अवर्स ओके मन की टाइम एम 41 बै 6 अवर्स दीन विधा रायचु 6 एंड 5 बै 6 अवर्स दी मिनट मार्चाले 5 बै 6 ने 5 बै 6 मिनट मार्चाले अवर ने 1 अवर इज इक्वल टू 60 मिनट्स 6 10 जा 5 10 जा 50 मिनट्स अंत अर्थम टाइम 6 अवर्स 50 मिनट्स पड़ती तिरी रहा ओके मनिषी 30 किलोमीटर दिग्गुक वेल्ली मरी मत्तं 8 गंटल्लो तिरिगि वस्ताडु निलकड नीटिलो पड़व वेगम नीटि प्रवाह वेगम कंटे 4 रेट्लु एक्कुव उंटे अप्पुडु नीटि प्रवाह वेगम एंत अन्नाडु निलकड नीटिलो प्रवाह वेगम v1 करंट अनेदि v2 अनुकुंटे नीटि प्रवाह मनकि एं इच्चाडु 8 अवर्स 8 गंटल्लो एं चेस्तुन्नाडु 30 किलोमीटर्लु डौन् स्ट्रीम वेल्तुन्नाडु v1 प्लस v2 प्लस 30 किलोमीटर अपस्ट्रीम वस्तुन्नाडु v1 माइनस v2 ओके मरिंकेमिच्चाडु निलकड नीट पड़व वेगम निलकड नीट पड़व वेगम v1 नीटि प्रवाह वेगम कंटे 4 रेट्ल एक्कुव अन्नाडु 4 रेट्ल अंटे अर्थम 4 इंटू v2 नीटि प्रवाह वेगम अनेदि v2 ओके एमोस्तुंदि v1 बै v2 इज ईक्वल टू 4 बै 1 v1 इज टू v2 एमोस्तुंदि 4 इज टू 1 इदि x अनुकुंदाम 4x इज टू 1x मनकि x वस्ते याक्चुअल अनेदि मन स्पीड वस्तु मन की रेसियो रेसियो ऐक्चुअल कावे मन की एक्स कौल फोर एक्स इज टू वन एक्स मन भी तस्कटे एट इज ईक्वल टू थर्टी बै वी वन प्लस वी टू एम वी वन फोर एक्स वी टू वन एक्स एम फाइव एक्स मैं थर्टी बै फोर एक्स माइनस वन एक्स थ्री टेन जा फाइव सिक्स जा एट इज ईक्वल टू वन बै एक्स काम दिस्ते सिक्स प्लस टेन एक्स इटे सिक्सटीन बै एट
x is equal to 2. 16 by 8 అంటే 2. అంటే మనకి x అనేది 2 వచ్చింది కనుక v2 ఏమవుతుంది 2 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. v1 ఏమవుతుంది ఇంటూ 2 8 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఏం అడిగాడు నీటి ప్రవాహ వేగం అడిగాడు. నీటి ప్రవాహం ఏమవుతుంది v2 అంటే 2 కిలోమీటర్ పర్ అవర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.